ओके हाय फ्रेंड्स, दिस इज रमना, वेलकम टू माय चैनल। फ्रेंड्स मैक्सिमम वीडियो 100% नेगेटिव कमेंट्स वस्ताई। सो देनिकि अंटे गनक मीरु आल्रेडी थंबनेल चूसा उंटारु, मैक्सिमम नेनु चेप्पे ई मोबाइल्स खच्चितंगा स्किप चेयंडि। एंदुकु अंटे गनक వీళ్ళు 100% గా మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏదో ఎంతో కొంత ప్రైస్ తగ్గించి లేదా ఒక క్రెడిట్ కార్డో లేదంటే గనుక ఏదో ఒక ఆఫర్ పెట్టి మనకి అమౌంట్ పెడతారన్నమాట। సో మీరు ఆ మాయలో పడకన్నా ఖచ్చితంగా ఈ మొబైల్ స్కిప్ చేయమని చెప్తాను। సో ఏంటి మొబైల్ దాని గురించి మీకు వివరంగా చెప్తాను, స్కిప్ చేయకండి, మీరు చివరి వరకు చూడండి, చూసి ఖచ్చితంగా ఓ లైక్ చేయండి। అలా ఫ్రెండ్స్ మాక్సిమం నాకు ఈ వీడియోలో 100% కన్ఫర్మ్ గా నెగటివ్ కామెంట్స్ వస్తాయి, ఎందుకంటే గనక మీరు ఆల్్రెడీ మొబైల్ తీసి వాడుతూ ఉంటారు। సో ఏం తెలుసు నీకు ఏంటి అని ఖచ్చితంగా మనకి నెగటివ్ కామెంట్స్ వస్తాయి। సో అయినా సరే చెప్పాలి కాబట్టి మీకు నేను ఖచ్చితంగా చెప్తాను। ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లకి వెళ్ళిపోదామా। సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ మాట్లాడతే గనక Realme మొబైల్ నుంచి Realme C12 అలాగే Realme C15। సో ఈ మొబైల్స్ మనకి మొన్న లాంచ్ చేశారని చెప్పొచ్చు, కానీ వీళ్ళు పెట్టే స్పెక్స్ కి అలాగే ప్రైస్ కి చాలా డిఫరెన్స్ ఉంది। మాక్సిమం వీళ్ళు పెట్టే ప్రైస్ ఆకాశం అనుకుంటే గనక స్పెక్స్ మాత్రం కిందనేని చెప్పొచ్చు। సో అంత డిఫరెన్స్ ఉంది। మాక్సిమం Realme C12 లో వచ్చేసరికి ఎటువంటి డిఫరెన్స్ లేదు, మనకి HD+ డిస్‌ప్లే తో వస్తుంది, అలాగే ప్రాసెసర్ కూడా చాలా దారుణం ప్రాసెసర్ అది। మీరు హెవీ గేమ్స్ కి రన్ చేయలేరు, అలాగే ఆ ప్రాసెసర్ మనం చేయలేం కూడా। నెక్స్ట్ వచ్చేసరికి అదే ప్రైస్ సెగ్మెంట్ లో మనకి బెటర్ దన్ మొబైల్ ఇంకొకటి ఉంది, అదే Realme C3। ఇది మాక్సిమం కార్నింగ్ కొరల గ్లాస్ సపోర్ట్ చేస్తుంది, మంచి ప్రాసెసర్ తో వస్తుంది, అలాగే మంచి కెమెరా తో వస్తుంది। సో మీకు Realme C15 తో పోల్చుకుంటే గనుక Realme C3 చాలా బెటర్ అన్నమాట। సో ఓకేనా, నెక్స్ట్ సరికి Realme C15 ఈ మొబైల్ కూడా మీరు స్కిప్ చేయండి, ఎందుకంటే మనకి 11,000 10,000 పెట్టారంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా మొబైల్స్ ఉన్నాయని చెప్పొచ్చు, అంత పెట్టి కొనదగ్గ మొబైల్ కాదని చెప్తాను। సో నెక్స్ట్ సరికి Realme Narzo 10, నిజమే, ఎందుకంటే మనకి ఈ మొబైల్ తీసుకొచ్చి మాక్సిమం 12,000 13,000 మాక్సిమం ఈ మొబైల్ మనకి 12,000 గాని 13,000 గాని తీసుకొచ్చారు। సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ కొనాలా అంటే గనక నేను కొనకూడదని చెప్తాను, ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో బెటర్ దన్ మొబైల్స్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు। సో Realme Narzo 10 ని కూడా మీరు స్కిప్ చేయమని చెప్తాను। సో నెక్స్ట్ సరికి Vivo Z1 Pro, ఈ మొబైల్ ఒకప్పుడు మంచి హైప్ చేసిందని చెప్పొచ్చు, అలాగే మంచి మొబైల్, నేను కొనకూడదు ఎందుకంటున్నానంటే గనక మీకు మాక్సిమం ఇప్పుడు చూడండి మీకు 17,000 16,000 అంత తీసుకొచ్చారు ఫ్లిప్కార్ట్ లో, 6GB 64GB ఇంటర్నల్ అని। సో అంత పెట్టి కొనదగ్గ మొబైల్ కాదన్నమాట, అదే ప్రైస్ సెగ్మెంట్ లో బెటర్ దెన్ ప్రాసెసర్ మంచి మొబైల్స్ ఉన్నాయని చెప్పొచ్చు। సో Vivo Z1 Pro వచ్చేసరికి మాక్సిమం 13,000 లేదా 12,000 లోపు ఈ మొబైల్ కొనొచ్చు, కానీ మాక్సిమం 15 నుంచి కొనకూడదన్నమాట। సో ఓకేనా, మాక్సిమం ఒక 13,000 పెడతే కనుక మంచి మొబైల్, ఒకప్పుడు మంచి హైప్ చేసింది, అలాగే మంచి స్పెక్స్ ఉన్నాయి, అలాగే ఫ్రంట్ 32 కెమెరా ఉంటుంది కాబట్టి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మాక్సిమం। సో నేను చెప్పేది ఏంటంటే మీరు 16,000 పెట్టి కొనే మొబైల్ కాదన్నమాట ఈ మొబైల్. సో నెక్స్ట్ సరికి Realme 5 Pro అవునంటారు, నిజమే, చాలా మంది నాకు ఈ మొబైల్లో నెగటివ్ కామెంట్స్ రావచ్చు। సో ఫ్రెండ్స్ మిమ్మల్ని హర్ట్ చేయడం అనుకోదు, మాక్సిమం రియల్మీ 5 ప్రో చూడండి, ఇప్పుడు మొబైల్ ఎంత తీసుకొచ్చారు 15,000 తీసుకొచ్చారు। సో ఆ మొబైల్లో కొనాలంటారా, మాక్సిమం 15,000 స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ బెటర్ దెన్ అంటారా, మీరే ఆలోచించండి। అదే ప్రైస్ సెగ్మెంట్ లో మనకి 720G ప్రాసెసర్ ఉంది, అలాగే మనకి G90 ప్రాసెసర్ ఉంది, సో అవి బెటర్ దాన్ అని చెప్తాను కదా। మాక్సిమం 15,000 పెట్టే బదులు మాక్సిమం ఈ మొబైల్ లాస్ట్ మొబైల్ అనుకుంటా, మనకి Android 9 తో వస్తుంది, మనకి Android 10 కూడా వస్తుంది అనుకుంటా ఖచ్చితంగా। నేననేది ఏంటంటే మాక్సిమం 15,000 పెట్టే మొబైల్ కాదు అని నేనైతే అనుకుంటున్నాను, సో మీకు నచ్చితే కొనండి, నో ప్రాబ్లం। నేనేంటంటే నా మనోభావాలు మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతే, ఇది కొనకూడదు అని మీతో చెప్తున్నాను, ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెటర్ దెన్ మొబైల్ చాలా ఉన్నాయన్నమాట। సో ఓకే ఫ్రెండ్స్, అంతేందుకు అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి Realme 6 ఉంది కదా, సో దీనికన్నా కొంచెం బెటర్ దెన్ మొబైల్ అని చెప్పొచ్చు। ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ వచ్చి Realme 6, నిజమేనండి, Realme 6 ఎందుకు 15,000 వర్తబుల్ కాదు అనుకుంటే కనుక మాక్సిమం 15,000 అంత వర్తబుల్ కాదు మీ మాక్సిమం, మీకు Realme 6i కి Realme 6కి ఎటువంటి డిఫరెన్స్ లేదు, మహా అయితే 64 క్యామ్ అంతే బ్యాక్ సైడ్, ఆ ఒక్క క్యామ్ కోసం మనం 2,000 పెట్టవలసిన లేదనమాట। Realme 6i వచ్చేసరికి మనకి 12,000 13,000 తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ మొబైల్ 15,000 ఉంది, సో ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఈ ప్రైస్ సెగ్మెంట్కి 2,000 డిఫరెన్స్ ఉంది, అంత ప్రైస్ పెట్టి కొనే మొబైల్ కాదు నేనైతే అనుకుంటున్నాను। ఓకేనా ఫ్రెండ్స్, మ్యాక్సిమం Realme 6 మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి కనుక మీకు కావాలి, నాకు 64 MP కన్ఫర్మ్గా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొనండి, 64 క్యామ్కి అలాగే 48 క్యామ్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు। ఓకేనా ఫ్రెండ్స్,
నెక్స్ట్ సరికి మీకు అందరికి తెలిసిందే Vivo Oppo మ్యాక్స్ ఈ మొబైల్స్ మ్యాక్స్ స్కిప్ చేయండి ఎందుకంటే Vivo లో బెటర్ దెన్ మొబైల్స్ నాకు తెలిసి లేవని చెప్పాలి మ్యాక్స్ Vivo Z1 Pro ఉంది Vivo Z1X ఉంది అంతే 10000 నుంచి 20000 లోపు అంత మించి ఏ మొబైల్ మంచి మొబైల్ లేదని చెప్పొచ్చు మ్యాక్స్ Vivo V90 తీసుకొచ్చారే గానీ దాని ప్రాసెసర్ మాత్రం చాలా దారుణం చెప్పొచ్చు మ్యాక్స్ Vivo Z1 Pro ఏ ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ తీసుకెళ్లి Vivo V90 ని పెట్టారు అంతే అంత మించి ఇంకేం లేదు సో మ్యాక్ చాలా మంది చూడండి Vivo V90 చాలా మంది ఇస్తున్నారు మనకు పాపులర్ మొబైల్ కూడా అయ్యింది ఇప్పుడు ప్రస్తానికి థర్డ్ మొబైల్ సెకండ్ మొబైల్ అనుకుంటా ఇప్పుడు ఈ మధ్య సేల్ అయిన దాంట్లో సో మ్యాక్స్ ఎందుకంటే Vivo కి 13000 లో మంచి మార్కెట్ ఉందని చెప్పొచ్చు మనకి ఈ మొబైల్ తో అర్థమైపోతుంది అన్నమాట సో అంత పెట్టి కొంటున్నారు అనుకుంటే గనక ఈ మొబైల్ స్కిప్ చేయమని చెప్తాను సో ఇంకా నెక్స్ట్ సరికి Oppo Oppo లో ఏ మొబైల్ మంచి మొబైల్ లేదు చెప్పాలనుకుంటే గనక Oppo A5 2020 ఉంది కానీ అంత మించి నాకు Oppo మొబైల్ లో మంచి ప్రైస్ లేదే లేదు అంతేందుకు మనకి 24th లో 25th లో మొబైల్ తీసుకొస్తున్నారు Oppo నుంచి ఆ మొబైల్ 90 Hz రిఫ్రెష్ ఉందంట కానీ డిస్‌ప్లే మాత్రం HD+ డిస్‌ప్లే తీసుకొస్తున్నారు సో ఆ మొబైల్ గురించి వచ్చేప్పుడు మాట్లాడతాను ఓకేనా మాక్సిమం మీకు Oppo లో మంచి మొబైల్ కావాలి అనుకుంటే గనక Oppo A5 మంచి మొబైల్ నాకు అంత మించి నాకేం కనిపించట్ల Oppo లో మాత్రం Vivo లో నాకేం కనిపించల ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ సరికి చాలా మంది షాక్ లో ఉండొచ్చు ఈ చెప్పే మొబైల్ అదే Redmi K20 ఈ మొబైల్ గురించి ఎందుకు నేను స్కిప్ చేయమని చెప్తున్నానంటే గనక అదే ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఇంకొక 2000 వేసుకుంటే గనక మనకి K20 Pro వస్తుంది బెటర్ దెన్ ప్రాసెసర్ బెటర్ దెన్ కెమెరాస్ ఫ్రంట్ బెటర్ దెన్ కెమెరా ఉంటుంది సో ఒక 2000 వేసుకుంటే గనక మీకు కన్ఫర్మ్ గా K20 Pro చాలా బెటర్ దెన్ చెప్తాను K20 అనేది స్కిప్ చేయమని చెప్తాను సో నాకు తెలిసి ఇవే ఫ్రెండ్స్ మ్యాక్స్ నేను మ్యాక్స్ మీకు ఖచ్చితంగా ఫెస్టివల్స్ లో ఖచ్చితంగా ఆఫర్లు పెట్టే మొబైల్స్ ఏంటంటే ఇవేది అనుకుంటున్నాను సో మీకు నేను చెప్పే ఈ మొబైల్స్ కన్ఫర్మగా చాలా మంది తీసుకోవండి ఉండొచ్చు అలాగే వాడుతూ ఉండొచ్చు సో వాళ్ళు మాత్రం హట్ అవ్వకండి నేను చెప్పే ఈ మొబైల్స్ నేను చెప్పే ఈ మొబైల్స్ కన్ఫర్మ్ ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఇవి మంచివి కాదు అని చెప్తున్నాను కానీ అదే ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం అదే మొబైల్స్ కొంచెం తక్కువ తీసుకుంటే కనుక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా 25 నుంచి 30 లోపు అంటే కనుక నాకు తెలిసి రియల్మీ X3 సూపర్ జూమ్ ఉంది ఈ రెండుకి మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు అలాగే ఫ్రంట్ క్యామ్ అంత మంచి డిఫరెన్స్ లేదు మీరు రియల్మీ X3 తీసుకునే బదులు ఇంకొక 2000 వేసుకొని రియల్మీ X3 సూపర్ జూమ్ తీసుకోవచ్చు సో దానికని ఇది బెటర్ అని చెప్పొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మాక్సిమం ఈ రోజు టాపిక్ ఇదన్నమాట ఎవరో హట్ అవ్వకండి ప్లీజ్ నాకు నెగిటివ్ కామెంట్స్ మాత్రం అసలు పెట్టకండి సో చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఒకసారి మీరే ఆలోచించండి ఈ ప్రైజ్కి ఇవి వర్తబుల్లా ఒక్కసారి ఆలోచించండి కొన్ని సినిమాల గురించి నేనేం మాట్లాడలేదు ఎందుకంటే కనుక వాళ్ళు హట్ అవ్వచ్చు మీకు సారీ చెప్తున్నా సో ఏంటంటే మీరు ఆల్రెడీ కొనేసి వాడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు హట్ అవ్వచ్చు సో నన్ను క్షమించండి ఇప్పుడు కొనే వాళ్ళకి కూడా కొంచెం జాగ్రత్త పడాలి అనుకుని నేను ఈ వీడియో చేస్తాను మాక్సిమం ఇవి ఎవరిని ఉద్దేశించిన కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏదన్నమాట నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండ్ జై హింద్.